हेलो फ्रेंड्स నేను మీ దినా దినకర్తన నుండి శక్తిరాజ్ వెల్కమ్ బ్యాక్ టు డిజే అండ్ ఎంజే క్రియేషన్స్ ఛానల్ ఈ రోజు యాక్చువల్ మన టూ టాపిక్స్ మాట్లాడుకుందాం ఒకటి మన ల్యాప్టాప్ ని ఒక స్మార్ట్ టీవీతో లేకపోతే ఫుల్ హెచ్డి టీవీతో ఎలా కనెక్ట్ చేసుకోవాలి అండ్ మనం డౌన్లోడ్ చేసుకున్న 3D మూవీస్ ని మనం టీవీలో ఎలా చూసుకోవాలి అనే టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం యాక్చువల్గా ఒక 3D టీవీ కొనాలంటే అది లక్షలతో కూడుకున్న పని మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి లక్షలు పోసి ఒక 3D టీవీ కొనుక్కునే సీన్ ఉండదు బట్ బేసిక్గా కొంతమంది చదువుకునే పిల్లల దగ్గర ల్యాప్టాప్ ఉంటుంది అండ్ నార్మల్ పల్లెటూరులో కూడా ఇప్పుడు ఫుల్ హెచ్డి టీవీలు చూస్తున్నాం ఎందుకంటే చాలా తక్కువ ప్రైజెస్కి ఉన్నాయి కాబట్టి నేను మా ఊళ్ళోనే చాలామంది ఈ హెచ్డి టీవీలు కొనుక్కోవటం వాళ్ళు వాడటం నేను చూశాను సో మన దగ్గర ఉన్న రిసెప్షన్స్తో ఇట్లా 3D మూవీస్ ఎలా చూడాలనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో డైరెక్ట్గా వీడియోలోకి జంప్ అయిపోదాం వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక చిన్న విషయం ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ చేసిన వీడియోస్ని కూడా చేయలేదేమో అనుకుని మన ఫ్రెండ్స్ కొంతమంది కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు అందుకనే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది సో ఏ వీడియో మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు 3D మూవీస్ చూడాలంటే ఆబ్వియస్గా మన దగ్గర 3D గ్లాసెస్ ఉండాలి వీటి గురించి నేను ఆల్రెడీ ఒక డీటెయిల్ రివ్యూ చేశాను దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కావాలంటే అక్కడ వెరిఫై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ థింగ్ మనకి ఒక స్మార్ట్ టీవీ లేదా ఫుల్ హెచ్డి టీవీ కావాలి నా దగ్గర అయితే వియు స్మార్ట్ టీవీ ఉంది దాన్ని వైర్లెస్గా మనం ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవచ్చు స్మార్ట్ టీవీ లేని వాళ్ళు అయితే వాళ్ళు హెచ్డిఎంఐ కేబుల్తో వాళ్ళు కనెక్ట్ చేసుకోవచ్చు బట్ ప్రజెంట్ అయితే నేను వైర్లెస్గా ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఎందుకంటే నా దగ్గర ఓన్లీ వియు టీవీ మాత్రమే ఉంది ఇప్పుడు నేను వియు యాప్స్లో ఎనీ వ్యూ క్యాస్ట్ అప్లికేషన్ కోసం వెతుకుతున్నాను ప్రతి స్మార్ట్ టీవీలో ఇలాగే స్క్రీన్ షేరింగ్ కోసం ఖచ్చితంగా ఏదో ఒక ఆప్షన్ ఇస్తారు ఎనీవ్యూ క్యాస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి వెయిట్ ఫర్ ఎక్స్టర్నల్ డివైస్ టు కనెక్ట్ అని ఒక స్క్రీన్ వస్తుంది ఇందులో నా డివైస్ నేమ్ చూడొచ్చు మీరు స్మార్ట్ టీవీ అని ఉంది అండ్ నెక్స్ట్ మనం ల్యాప్టాప్ సెర్చ్ బాక్స్లో కనెక్ట్ టు వైర్లెస్ డిస్ప్లే అనే ఆప్షన్ కోసం మనం సెర్చ్ చేయాలి అండ్ నేను ఈ స్క్రీన్ షేరింగ్ కోసం లెనోవో థింక్ ప్యాడ్ T470S ల్యాప్టాప్ వాడుతున్నాను విచ్ ఈస్ హ్యావింగ్ విండోస్ 10 OS అండ్ వన్స్ మనం కనెక్ట్ అయ్యే వైర్లెస్ డివైస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ప్లే సెట్టింగ్స్లోకి నావిగేట్ అవుతాం ఆ డిస్ప్లే సెట్టింగ్స్ పేజ్లో మల్టిపుల్ డిస్ప్లేస్ ఆప్షన్ కింద మళ్ళీ మనం కనెక్ట్ అయ్యే వైర్లెస్ డిస్ప్లే అనే ఆప్షన్ని మనం చూడొచ్చు ఇక్కడ వన్స్ మనం దాన్ని క్లిక్ చేస్తే రైట్ సైడ్ ఒక ప్యానల్ ఓపెన్ అవుతుంది అందులో మనకి అవైలబుల్గా ఉన్న డివైజెస్ లిస్ట్ కనపడుతుంది ఇందాక చెప్పాను కదా నా టీవీ నేమ్ స్మార్ట్ టీవీ అని అది ఇక్కడ కనపడుతుంది చూడండి ఇప్పుడు మనం ఆ డివైస్ నేమ్ మీద క్లిక్ చేస్తే అది టీవీకి పేరు అవ్వడానికి ట్రై చేస్తుంది ఇప్పుడు మీరు టీవీలో స్టేటస్ చూస్తే క్రియేటింగ్ కనెక్షన్ అని ఉంటుంది ఫ్యూ సెకండ్స్లో ఇది ల్యాప్టాప్తో కనెక్ట్ అవుతుంది చూసారు కదా ఇప్పుడు టీవీ మన ల్యాప్టాప్తో కనెక్ట్ అయ్యింది ఇప్పుడు మన ల్యాప్టాప్లో ఏమైతే కనపడుతుందో డిస్ప్లేలో అదే సేమ్ టీవీలో కూడా కనపడుతుంది అండ్ ఇంకా నెక్స్ట్ 3D మూవీస్ చూడటానికి మనం ఏం చేయాలో ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకి ఒక ఐడియా ఇప్పుడు వచ్చి ఉంటుంది బట్ కొత్తగా చూసేవాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను ఆల్రెడీ మన ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసిన ఒక 3D ఫైల్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని KM ప్లేయర్తో ఓపెన్ చేయాలి ఇప్పటికైతే నేను క్యాజువల్గా చూపిస్తున్నాను బట్ డీటెయిల్ వీడియో కావాలంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను దాంట్లో మీరు చూసుకోవచ్చు ఇలా వన్స్ మనం KM ప్లేయర్లో 3D ఫైల్ని ఓపెన్ చేస్తే ఇక్కడ 2 స్ప్లిటెడ్ వీడియోలాగా మనకి కనిపిస్తుంది 2 డిస్ప్లేస్లో దీన్ని 3D ఫార్మాట్లోకి మార్చడానికి మనం స్క్రీన్ మీద రైట్ క్లిక్ ఇచ్చి 3D స్క్రీన్ కంట్రోల్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఆప్షన్స్లో కనిపించే సెకండ్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి సైడ్ బై సైడ్ అని ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి సో ఇప్పుడు ఈ వీడియో కంప్లీట్గా 3D ఫార్మాట్లోకి చేంజ్ అయిపోయింది ఇప్పుడు మన దగ్గర ఉన్న 3D గ్లాసెస్ పెట్టుకొని కానీ ఈ వీడియో చూస్తే మనం ఆ 3D ఫీల్ అనేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇప్పుడు ఏదో ల్యాప్టాప్ ఆ టీవీలో రెండిట్లో దేంట్లోనే చూసుకోవచ్చు అండ్ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒక లైట్ లేని డార్క్ రూమ్లో ఈ 3D వీడియోస్ చూడటానికి ప్రిఫర్ చేయండి అండ్ వీడియో క్వాలిటీ మినిమం ఫుల్ హెచ్డి ఉండేలా చూసుకోండి అండ్ నేనైతే టీవీ కంటే ల్యాప్టాప్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఇట్లా వైర్లెస్ షేరింగ్ చేసినప్పుడు కొంచెం క్వాలిటీ తగ్గుతుంది టీవీలో అండ్ నా దగ్గర ఉన్న డబ్బా గ్లాసెస్లోనే ల్యాప్టాప్లో చాలా మంచి 3D ఎక్స్పీరియన్స్ ఫీల్ చేశాను నేను బట్ మీ దగ్గర మాత్రం 4K ఆర్ ఫుల్ హెచ్డి HDMI కేబుల్ ఉంటే మాత్రం మీరు సేమ్ ల్యాప్టాప్లో ఉన్న ఎక్స్పీరియన్స్నే ఫీల్ చేయొచ్చు టీవీలో కూడా
ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో 3D ఎఫెక్ట్ మీకు అంతగా కనిపించకపోవచ్చు, ఎందుకంటే ఈ గ్లాసెస్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకే పర్ఫెక్ట్ 3D ఇమేజ్ అనేది కనపడుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మనం చిన్న టెక్నిక్స్ వాడితే తక్కువ ఖర్చుతో మనం హ్యాపీగా ఇంట్లోనే ఇట్లాంటి ఫెసిలిటీస్తో ఎంజాయ్ చేయొచ్చు. మనకి టెక్నాలజీ చాలా ఉంది, కాకపోతే వాడుకోవడం తెలిస్తే మనం పండుగ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఇది అన్ని ల్యాప్టాప్లకి వర్క్ అవుతుందని నేను చెప్పలేను, ఎందుకంటే నా దగ్గర పర్సనల్ ల్యాప్టాప్ ఒకటి ఉంది ఓల్డ్ వర్షన్, దానికి ఇది కనెక్టివిటీ ఆప్షన్ లేదనమాట, ఆ డ్రైవర్స్ దాంట్లో లేవు. ఇన్ కేస్ మీరు ఏదైనా ఓల్డ్ ల్యాప్టాప్ వాడుతున్నట్లయితే ఈ ఆప్షన్ లేదని చెప్పేసి మీరు ఫీల్ అవ్వండి. సో మీరు ఆ ఓఎస్ అండ్ ఆ డ్రైవర్స్, షేరింగ్ డ్రైవర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, ఇన్ కేస్ అది వర్క్ అవ్వకపోతే. నా దగ్గర ఉన్న పర్సనల్ ల్యాప్టాప్లో ఈ స్క్రీన్ షేరింగ్ అనేది వర్క్ అవ్వలేదు, బట్ మా కంపెనీ ల్యాప్టాప్లో మీకు ఇప్పుడు చూపించానమాట ఈ వీడియో ఎలా కనెక్ట్ అవ్వాలనేది. సో ఒకసారి అది కూడా మీరు చెక్ చేసుకోండి, అది మీది పాత ల్యాప్టాపా లేకపోతే ఈ డ్రైవర్స్ మీది సపోర్ట్ చేస్తుందా లేదనేది. ఇన్ కేస్ అలా చేయకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు, కేబుల్స్ దొరుకుతాయి మనకి, HDMI పోర్ట్ కేబుల్స్, మీ ల్యాప్టాప్కి టీవీకి కనెక్టివిటీ ఉన్న కేబుల్స్ని పెట్టుకొని మీరు బయట ఎక్కడైనా సరే అడిగితే మీరు చెప్తారనమాట ఈ ల్యాప్టాప్ షాప్స్లో కానీ వాళ్ళు. సో ఈ రోజుకైతే ఇదేనండి వీడియో. ఇంకా నేను 3D వీడియోస్కి సంబంధించిన వీడియోస్ కొన్ని చేశాను, వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు వాటిని కూడా చూసి ఇంకా తెలుసుకోవచ్చు. ఇంకంతే మరి, జై హింద్.